బాలీవుడ్ నటి సనా ఖాన్ కళ్యాణ్ రామ్ కత్తి సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత సినిమాలు మానేసిన సనా ఆధ్యాత్మిక మార్గంలో పయనించింది. ముఫ్తీ అనాసు సయ్యూద్ అనే మత ప్రబోధకుణ్ణి పెళ్లాడి లైఫ్ లో సెటిల్ అయింది. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఆమె ఇటీవల తన భర్తతో కలిసి ముంబైలో బాబా సిద్దికి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైంది. ఈ సమయంలో సనా చెయ్యి పట్టుకుని ఆమె భర్త బరబరా లాక్కుంటూ గదిలోకి తీసుకెళ్లడం, కెమెరా కంటపట్టడంతో ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నడవలేక ఒగరుస్తూ ఆపుసోపాలు పడుతున్న సనా ఖాన్ ను ఆమె భర్త బలవంతంగా లాక్కెళ్తున్నట్లు వీడియోలో కనిపించడంతో నెటిజన్లు అవాకవుతున్నారు. సనా భర్తపై విమర్శలు గుప్పించారు. దీంతో స్వయంగా సనా రంగంలోకి దిగాల్సి వచ్చింది. తానే తొందరగా వెళ్దామని భర్తను కంగారు పెట్టానంటూ ఆమె వివరణ ఇచ్చుకుంది. ఎవరికీ ఇబ్బంది కలగకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలని నేనే చెప్పాను. కాస్తంత చల్లని ప్రదేశంలో కూర్చుంటే సేద తీరొచ్చనే ఉద్దేశంతో నా భర్త వేగంగా ముందుకెళ్లిపోయారు అని ఆమె వివరించింది. వీడియో చూసి తాను కూడా కాస్తంత షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది.